ఢిల్లీలో మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ తనను తిట్టారని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. తాను ధరించిన టీషర్టే అందుకు కారణమని పేర్కొన్నాడు. భారత క్రికెటర్గా మనం హుందాతనంతో కూడిన దుస్తులే వేసుకోవాలని మందలించినట్లు తెలిపాడు. దాంతో పచ్చి బూతుపదం రాస్తున్న టీషర్టును చెత్తకుండీలో పారేసి మరొకటి ధరించానని తన ఆత్మగత బిలీవులో రాసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనే సురేష్ రైనా అరంగేట్రం చేయడం గమనార్హం. 2006లో ముక్కోనుపు సిరీస్ కోసం టీమిండియా మలేషియాలో పర్యటించింది. వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఓ రోజు రైనాపై అక్షరాలు రాసున్న బ్రాండెడ్ టీషర్ట్ ధరించాడు. దాంతో అతడిపై ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానిని విడిచి మరొకటి వేసుకోవాలని సూచించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మందలించాడు. నువ్వు ఎలాంటి దుస్తులు ధరించి ఎక్కడ తిరుగుతున్నావో తెలుసా? నువ్వొక భారత క్రికెటర్వి. అలాంటి పదాలు రాసున్న టీషర్టులు ధరించి నువ్వు బయట తిరగకూడదు అని ద్రవిడ్ తనను మందలించాడని రైనా రాశాడు. ఆ సమయంలో నేనెంతో భయపడ్డాను. వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాను. దుస్తులు మార్చుకుని టీషర్టును చెత్తకుండీలో పారేశాను అని అతడు గుర్తు చేసుకున్నాడు. భారత ఆటగాళ్లు బయట హుందాగా ఉండాలన్నదే ద్రవిడ్ ఉద్దేశమని రైనా తెలిపాడు. దేశానికి ఆడటం మిస్టర్ డిపెండబుల్ ఎంతో గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. క్రికెటర్లు భారతదేశానికి ప్రతినిధులని, ఎంపిక చేసుకునే దుస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది ఆయన కోరికగా చెప్పాడు. ఇక నెట్స్ లో సాధన చేసేటప్పుడు ద్రవిడ్ సీరియస్ గా ఉంటారని అన్నాడు. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త నవ్వితే బాగుంటుందని చెప్పాలని భావించేవాడిని. కానీ ఆయన ఆటకు సిద్ధమయ్యే తీరు అలాగే ఉంటుందని అందరికీ తెలుసు. సాధన చేసేటప్పుడు ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉండేవారు అని రైనా తెలిపాడు.